రావలి పట్టణంలో గురు పౌర్ణమిని ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. పట్టణంలోని అన్ని సాయిబాబా మందిరాలు భక్తులతో కిక్కిరిసాయి. భక్తులు బారులు తీరి సాయినాథుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో అభిషేకాలు, పూలంగి సేవలు, స్వామివారికి పల్లకీ సేవ, పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నిన్న సాయంత్రం కూడా పౌర్ణమి గడిలో ఉన్నందువల్ల పల్లకీ పూజ కూడా విశేషంగా జరిగింది. ఈరోజు కూడా అలాగే విశేషమైన పూజలు, అందరికీ అన్నప్రసాద వితరణ అంతా ఉంది. గురు పౌర్ణమి అంటే గురువుని స్మరించుకోవాలి. అందుకని అందరూ కావలి పట్టిన ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. పౌర్ణమి అంటే వ్యాస పూర్ణిమ, అందుకని మనము మన ఉపాధ్యాయుల్ని కానీ గురువుల్ని కానీ అంతే గౌరవించుకోవాలి. అలాగే ఈ మందిరంలో ఈరోజు పగటా స్వాములకి, భరద్వాజ మాస్టర్ గారికి, బాబావారికి విశేషమైన పూజలు ఇప్పుడు అన్నీ జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మధ్యాహ్నం కూడా అన్నప్రసన్న వితరణ ఉంది. సాయంత్రం అన్నమయ గీతాల అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్, పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.